నమేడే చాలా వరకు సంతానమి సమస్యలు చూస్తూ ఉంటాం. ఇలా ఎర్లీగా డిటెక్ట్ కాకపోవడానికి రీజన్ ఏంటంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా కూడా నెగ్లిజెంట్ చేస్తూ ఉంటారు. సో వన్స్ ఇన్ 3 మంత్స్ కానివ్వండి, వన్స్ ఇన్ 4 మంత్స్ కానివ్వండి, లేకపోతే వన్స్ ఇన్ 15 డేస్లో కానీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కనుక వస్తూ ఉంటే, హెవీ బ్లీడింగ్ ఉన్న, అబ్సెన్స్ ఆఫ్ పీరియడ్స్ ఉన్న కూడా సంతానమి సమస్య స్త్రీలను తరచుగా గమనిస్తూ ఉంటాం. దీని కనుక ముఖ్యంగా కారణాలు తీసుకుంటే థైరాయిడ్ సమస్య ఒకటి, పీసీఓడీ సమస్య అండ్ డయాబెటీస్ అండ్ హైయర్ ప్రొలాక్టిన్ లెవెల్స్, వీటన్నిటి కనుక తీసుకుంటే ఎక్కువగా హార్మోన్ ఇంబ్యాలెన్స్ చూస్తూ ఉంటాం. అట్ ద సేమ్ టైం అధిక బరువు ఉన్న, బరువు కావాల్సిన బరువు కంటే తక్కువగా ఉన్న ఇలాంటి సమస్యలను చూస్తూ ఉంటాం. ఇల్లీగల్ కనుక డిటెక్ట్ చేసుకుని ఎనీ అబార్షన్ హిస్టరీ ఉన్నా కూడా చాలా వరకు థైరాయిడ్ సమస్య గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానివల్ల సంతానమి సమస్య చీడలో వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఎర్లీ డిటెక్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్ అంటుంటారు. ఇలాంటి సమస్యలు ఎర్లీ కనుక ఉంటే డెఫినెట్గా అంటే హార్మోనల్ థెరపీ లాంటి సమస్యలు తీసుకోకుండా హోమ్ కేర్ కనుక విజిట్ అవుతే గ్రాడ్యువల్గా మీకు సిమ్టమ్ అంటే డిమాండ్ని బట్టి అంటే సంతానమి సమస్యతో పాటు సైడ్ లక్షణాలు కూడా అంటే అధిక బరువు ఉన్నా తగ్గించే అవకాశాలు ఉంటాయి. హార్మోన్ సమస్యలు శాశ్వతంగా మీకు కరెక్షన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. నాట్ ఓన్లీ ఫస్ట్ అని కూడా కాకుండా పీసీఓడీ నుంచి కానివ్వండి, థైరాయిడ్ సమస్య నుంచి కానివ్వండి, డయాబెటీస్ కూడా శాశ్వత పరిష్కారం మన దగ్గర లభ్యమవుతుంది.